రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పేద ప్రజలకు పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. తాటికాయ పడ్డ చందంగా మారింది అనంతపురం జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల పరిస్థితి. విద్యుత్ వినియోగదారులను జగన్ ప్రభుత్వం దొంగ దెబ్బ కొట్టిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ప్రశ్న మందు కాల్వ శ్రీనివాసులు ఉన్నారు సార్, విద్యుత్ వినియోగదారుల పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయంటారు? ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కిందట మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఈరోజు మా ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఫ్యాన్ వేసుకుంటే బిల్లు గిర్రున తిరిగిపోతూ ఉంది మీటరు. అట్లాగే బిల్లు చూస్తే మా కళ్ళు బైర్లు కమ్ముకొని వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన వాళ్ళంతా చాలామంది ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని బాధపడే ఒక దుర్మార్గమైన చర్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పూనుకుంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగదారుణ్ణి జగన్ ప్రభుత్వం దొంగదెబ్బ తీసిందని చెప్పాల. వందల్లో వచ్చే బిల్లు వేలల్లోకి మారింది. ఎట్లా మారిందని ఈరోజు తల బద్దలు కొట్టుకుంటా ఉన్నారు. ఆ బిల్లు చూసి ఆ బిల్లు కట్టడానికి కొత్త బిల్లులు కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటు బిల్లు కట్టాలంటే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వినియోగదారులకి. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, కరెంటు కాలిస్తే బిల్లు రాదా అని. కరెంటు కాలిస్తే బిల్లు వస్తుంది, కానీ ఇట్లాంటి బిల్లులు ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ఇవ్వరు. అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది ఇట్లాంటి దొంగదెబ్బలు తీసేది. తమ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులను పెంచమని చెప్పేసి వాగ్దానం ఇవ్వడంతో చాలామంది మేము నమ్మామని చెప్తున్నారు, మరి ఈరోజు ఏ విధంగా తీసుకొచ్చంటారా? 2014 విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేది. నెల తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారు కరెంటు కొరత లేకోకుండా రాష్ట్రాన్ని తెచ్చగలిగినాడు. 3 నెలల్లోనే మొత్తం సర్ప్లస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చగలిగినారు. మరి ఈరోజు ఏమైంది వీళ్ళందరికీ? పీపీఏల పునఃసమీక్ష అని మొత్తం ఈరోజు కోర్టుల క్షింతలు వేస్తూ ఉన్నాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఒక రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదే. కష్టాల్లో ఉన్నప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పుడు మేము పెంచలేదే. మరి ఈరోజు ఎందుకు విపరీతమైన కరెంటు ఛార్జీల భారాన్ని సామాన్యుల మీద మోపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది? తెలుగుదేశం పార్టీ స్లాబుల సరాసరి ఎప్పుడు ఎట్లా లెక్కిస్తాం మనం? సంవత్సరం పొడవునా 12 నెలల సగటును తీసుకొని లెక్కిస్తాం. కానీ అది కాదు, వీళ్ళు 2 నెలల కాలానికి ఎన్ని యూనిట్లు కాలిందో ఆ యూనిట్ల సంఖ్య ఏ స్లాబ్లో పడతాదో ఆ స్లాబ్లో బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం ఉపసంహరించాలి. దాదాపు 2 నెలలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిన నేపథ్యంలో పెరిగిన బిల్లులు విద్యుత్ బిల్లు కూడా ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రశేఖర్తో ప్రతాప్ టీవీ 5 అనంతపురం. ఏపీలో సీఎం జగన్ పాలనంతా రివర్స్ లో నడుస్తోందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లాంతర్తో పాదయాత్రగా వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే దొడ్డిదారిలో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని అన్నారు. లాక్డౌన్ లో పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేసి పాత స్లాబ్లనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తుందనని అన్నారు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు. విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపారని విమర్శించారు. మరి ఏదైతే ఈ యొక్క దొడ్డిదారిన పెంచినటువంటి కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయి వాటిని తగ్గించాలని, ఏదైతే ఈ యొక్క కరోనా లాక్డౌన్ సమయంలో ఈ యొక్క కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలి కరోనా కాలంలో లాక్డౌన్ కాలంలో అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో మరి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇవేళ నిరసన దీక్ష మేము చేస్తూ ఉన్నాం. ఈ నిరసన సందర్భంగా ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు పాదయాత్రలో గాని నీ ఎన్నికల ప్రచారంలో గాని ఆ రోజు అధికారంలోకి వచ్చాక మరి ఒక్క రూపాయి కూడా మరి ఆ రోజు ఈ యొక్క కరెంటు బిల్లు పెంచనని ఆ రోజు చెప్పి
ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తప్పి ఈవేళ సంవత్సరం కాలంలోనే 2 సార్లు ఈవేళ కరెంటు బిల్లులు పెంచి ఈవేళ మరి పేదవాడి నడ్డి విరిచినటువంటి పరిస్థితి ఎంత దురదృష్టం అంటే ప్రపంచం అంతా కూడా ఈవేళ కరోనా వైరస్ని ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పేద ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు గుంజుకోవాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కష్టకాలంలో ఆదాయం లేనటువంటి సమయంలో ఉపాధి లేనటువంటి సమయంలో ఈ యొక్క లాక్డౌన్ కాలం అంతా కూడా ఈ యొక్క కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపుతో తెలుగుదేశం నాయకులు తమ నివాసాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. అవగాహన రాహిత్యం, అహంకారం, అవినీతి చేష్టలతో విద్యుత్ ఛార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే వాటిని తగ్గించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఒకపక్క కరోనా మహమ్మారితో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి వారి నడ్డి వీరుస్తున్నారని సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక సహకారం అందించకుండా జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పాత స్లాబ్ విధానాన్ని కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి దుయ్యబట్టారు. దగ్గర 1000 మెగావాట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇవాళ చూస్తే 500 రూపాయలు బిల్లు వచ్చిన వ్యక్తికి 2000 వచ్చింది. బీజేపీ నాయకు చెప్తున్నాడు మా అమ్మగారికి 6000 బిల్లు వస్తే 9000 బిల్లు అయిందని. పైగా బుగ్గన రాజారు అంటాడు అసలు మీ కరెంటు బిల్లులే పెంచదంటున్నాడు. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్ముతారు? ఇవాళ నిన్న ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి 400 రూపాయలు బిల్లు వస్తే పూర్వం 350 బిల్లు వస్తే చంద్రబాబు నాయుడు టైంలో నిన్న 2000 రూపాయలు బిల్లు వచ్చింది ఒక పేద మహిళకి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి దోపిడీ. ప్రైవేట్ ఇండస్ట్రీస్కి పెంచాలని, తద్వారా డబ్బులు సంపాదించాలని వాళ్ళ మేలు కోసం పెంచాడు. ఈవేళ ఆ రోజు పీపీఎల్ మీద పోరాడుతూ ఉన్నాడు, పీపీఎల్ తగ్గిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఇతర రాష్ట్రాల నుంచి పవర్ కూడా ఎక్కువ రేటు కొంటున్నాడు. మేము ఆ రోజు కొంటూ ఉంటే మరి 14 రూపాయలు 14 రూపాయలు కూడా ఈవేళ పవర్ మెగావాట్ని కొన్ని రోజులు ఉన్నాయి. అంచేత ఇంత దౌర్భాగ్యమైన మెగావాట్ యూనిట్ కొన్ని రోజులు ఉన్నాయి.